మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి పద్మశాలి సంఘ భవనానికి అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కోటి 8 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాలకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ మిషన్ భగీరథ కార్యక్రమం మంచినీరు వసతి రైతులకు రైతు బంధు రైతు బీమా సౌకర్యం వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఆసరా ఫంక్షన్లు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమాలలో పాఠశాలలకు నూతన భవనాలు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. కోటి రూపాయలతో సూరారం గ్రామంలో నూతన పాఠశాల భవనాల నిర్మాణాలకు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. పద్మశాలి భవన్ గ్రామ పంచాయతీ నూతన భవనాలకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి, డీఓ రమేష్, ఎంఈఓ యాదగిరి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవీరాజు, సూరారం సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, ఎంపీటీసీ అనురాధ నాగరాజు, రైతు సమన్వయ సమితి మండలకరణ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజులు, లక్ష్మణ్, సిద్ధిరాములు, నాగరాజు, రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, 2 పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచి చదువు చెప్పగలుగుతారు, అక్కడ ఉన్న పిల్లలు చదువుకోగలుగుతారు. ఇప్పటికే సన్న బియ్యంతో మనం భోజనం పెడుతున్నాం వాళ్ళకు. మధ్యాహ్న భోజనం సన్న బియ్యము గుడ్లు ఇస్తున్నారమ్మా, పెడుతున్నారా భోజనం? గుడ్లు కూడా పెడుతున్నారా అమ్మా? పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూనే మరి ఆ స్కూళ్లను కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైందంటే ఇంగ్లీష్ మీడియం మీద క్రేజీ అయిపోయింది. అవసరం కూడా ప్రపంచ మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిందీ ఇంగ్లీషే మాట్లాడతారు ఎక్కువ మాట. ఎందుకంటే తెలుగు అందరికీ రాదు, 2 రాష్ట్రాలు మాత్రమే తెలుగు మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్, ఓన్లీ తెలంగాణ రెండే తెలుగు మాట్లాడతాం. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళాలన్నా, ఇంకా పై చదువులు చదవాలన్నా పునాది గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా ఉండాలంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా పునాది గట్టిగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తూ ఇక్కడ నుండి ఆకర్షిస్తూ ఉన్నారు పేరెంట్స్. అందరూ మా పిల్ల కూడా ఇంగ్లీష్ మీడియమే చదవాలి, మా అబ్బాయి కూడా ఇంగ్లీష్ మీడియమే చదవాలని కోరుకుంటున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అక్కడ చదివించే చదువు కంటే మంచి మెరుగైన చదువును నేను గవర్నమెంట్ ప్రైవేటు స్కూళ్లకు తీటుగా మన గవర్నమెంట్ స్కూళ్ళలే చెప్పిస్తా అని చెప్పేసి మన ఇప్పటి నుండి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. స్కూళ్ళను కూడా మనం బాగు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మన ఊరి మన బడిలో భాగంగా మనకు సూరారం స్కూల్ ఎప్పటి నుండో ఇబ్బంది ఉంది. మరి ఎన్నిసార్లు ఏ ప్రయత్నం చేసినా గానీ మరి మనకు ఈ మన ఊరు మన బడి ద్వారా మనము దాదాపు 2 స్కూళ్ళ కలిపి 1 కోటి రూపాయలను మంజూరు చేసుకోవడం జరిగింది. దాంట్లో మనం ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్, అదేవిధంగా స్కూల్ ఫండ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో మనము స్కూల్ బిల్డింగ్ తో పాటుగా క్లాస్ రూమ్స్ తో పాటుగా టాయిలెట్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం. టాయిలెట్స్ ఉండాలంటే ట్యాప్స్ ఉండాలి, రన్నింగ్ ట్యాప్ ఉండాలి.